హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన రెసిపీ పిండి చెక్క లేదా పుట్నాల పప్పు బర్ఫీ, రెండిట్లో ఏదైనా అనొచ్చు. మా సైడ్ మాత్రం అలానే అంటారు. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఈ విధంగా 10-10 నిమిషాల్లో తయారయ్యే ఈ పిండి చెక్కని చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కర్రీ పోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు, ఏమి లేదు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని అయితే చూసేద్దాము. పుట్నాలు 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పుట్నాలకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. 1 పెద్ద స్పూను ఎండు కొబ్బరి తురుము, 1-2 స్పూన్లు నెయ్యి, కొద్దిగా ఇలాచి పౌడర్. దాని తయారీ విధానం అయితే చూసేద్దాము. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకొని ఈ పుట్నాలు అయితే మిక్సీలో వేసుకుందాము. మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈలోపు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ షుగర్ అయితే దీంట్లో వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ అయితే దీంట్లో పోసుకుందాము. పోసేసుకొని ఇది మిక్సీ పట్టుకునేలోపు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటే ఈలోపు ఇది కరుగుతుంది అనమాట. 10 నిమిషాలైనా చెప్పాను కదా, అందువల్ల ఈలోపు ఇది కరుగుతూ ఉంటుంది అనమాట. సిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ని. ఇప్పుడు ఇంకో చూడండి, ఈ విధంగా పుట్నాలంతా కూడా ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం బరక తగులుతుంది, అందువల్ల నేను కొంచెం జల్లించుకుంటాను దీన్ని. చూడండి, దీంట్లో కొంచెం బరక అనేది కొంచెం వచ్చేసింది. ఇదంతా తీసేయాలి. ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా ఉంటేనే ఈ స్వీట్ కూడా మంచిగా వస్తుంది. చూడండి, పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. షుగర్ అంతా బాగా కరిగిపోయింది. ఇది బాగా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరుండి. అంటే నేను సిమ్లోనే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఇలాచి పౌడర్ వేసేసుకుందాము. కొబ్బరి పొడి, ఈ రెండింటిని కూడా బాగా ఈ పాకంలో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే ఈ పుట్నాల పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది. అందుకని కొంచెం కొంచెంగా దీన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో ఉందన్నమాట, సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే పాకం గట్టి పడిపోతుంది అనమాట, అందువల్ల సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఇది తిప్పేసుకొని వెంటనే దించేసుకోవడమే అనమాట. ఆల్రెడీ అయిపోయింది మొత్తం కూడా. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రసం ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయిందండి, ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తిన్నంతటిని కూడా బాగా ఇట్లా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా. దీంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీని గార్నిష్ కోసం నేను కొబ్బరి తురుగునే వాడుతున్నాను. చూడండి, ఈ విధంగా కొబ్బరి పొడి ఈ వేడి మీదనే కొంచెం వేసేసి కొంచెం దాన్ని నొక్కామనుకోండి, ఇలా కొంచెం గిన్నెతోటి ఇలా ఇలా ప్రెస్ చేస్తే అది కూడా మొత్తం అంతా కూడా దానికి అంటుకుంటుంది అనమాట. కొబ్బరి తురుము కూడా ఇలా నొక్కితే అంటుకుంటుంది. దీన్ని చాకుతోటి నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టేసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇది 15 నిమిషాల్లోనే ఇది చల్లారిపోతుంది అనమాట. చల్లారగానే దీన్ని ముక్కలుగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారిపోయింది, ముక్కలుగా తీసుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే 10-10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ స్వీటు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ పిండి చెక్కని. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.